హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ సుష్మా ఈ రోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి ది సింపుల్ గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది ఎగ్లెస్ కేక్ అండి అందుకని మిల్క్ని ని యూస్ చేస్తున్నాము మిల్క్ వన్ కప్ మిల్క్ యూస్ చేస్తున్నాము అదే దాంట్లో వన్ కప్ ఆయిల్ అండి రిఫైండ్ ఆయిల్ని యూస్ చేస్తున్నాము దీంట్లోనే మనం వన్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేస్తున్నామండి వెనిగర్ని యాడ్ చేస్తే మనకి ఫర్మెంటేషన్ అవుతుంది మనం ఎగ్ని యూజ్ చేసలేదు కాబట్టి దాని ప్లేస్లో ఇది యాడ్ చేసుకొని మంచిగా బీచ్ చేసుకోవాలి దీంట్లోనే మనం వన్ స్పూన్ వరకు వెనెలా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసేయాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం దాంట్లోనే ఒక స్ట్రైనర్ని యాడ్ చేసుకొని వన్ కప్ వరకు మైదా అండ్ వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నానండి కోకో పౌడర్ మనకి చాక్లెట్ ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ దీంట్లోనే నేను టేస్ట్ కోసం అని చెప్పేసి హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసి ఇలా జల్లించుకోవాలండి జల్లించుకోవడం వల్ల మనకి ఫ్లోర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథర్లో మనం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే దాన్ని పర్ఫెక్ట్ స్ట్రచ్చర్ కోసం మనం మిల్క్ని యాడ్ చేస్తామండి కావాల్సినంత మిల్క్ని యాడ్ చేసుకొని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకొని మనకి బ్యాటర్ స్ట్రక్చర్ అనేది చూపిస్తున్న విధంగా మనకి సాఫ్ట్గా ఉండాలండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇంతవరకు మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి కేక్ మోల్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని నేను నార్మల్ పేపర్ని పెట్టేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను మీరు బటర్ పేపర్ ఉంటే యూస్ చేసేసుకోవచ్చు దాంట్లో మనం రెడీ చేసుకున్న మిక్స్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిహిట్ చేసుకున్న ప్యాన్లో ఒక చిన్న స్టాండ్ లాంటిది పెట్టేసి దాంట్లో మనం ఈ కేక్ మోల్ని పెట్టేసి మనం లిట్ పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు మనం బేక్ అవనివ్వాలండి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్అవనివ్వాలి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ అయిన తర్వాత మనకి చూడండి ఒక స్పూన్తో మనకి ఇలా పెట్టేస్తే మనకి ఏం అంటకుండా వస్తుంది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు లేదు అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టొచ్చు మధ్యలో క్యాప్ ఓపెన్ చేయకూడదండి చేస్తే మనకి తొందరగా బేక్ అవ్వదు ఇది మంచిగా కూల్ అయిన తర్వాతే మనం డీమోల్వ్ చేయాలండి చూపిస్తున్న విధంగా కూల్ అయిన తర్వాత డీమాల్వ్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు డెకరేట్ చేసేసుకుందామండి చూడండి ఫస్ట్ మనకి కొంచెం అప్పర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని నేను కట్ చేసేసి త్రీ లేయర్స్గా కేక్ని డివైడ్ చేశానండి ఎందుకంటే మనకి త్రీ లేయర్స్ ఉంటాయి కదా అలా అని చెప్పేసి త్రీ లేయర్స్ వరకు కేక్ ని ఇలా డివైడ్ చేసుకుని సైడ్ కి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం డెకరేషన్ లోకి వెళ్దామండి ఫస్ట్ నేను కేక్ బేస్ ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి కేక్ బేస్ వచ్చేసి నేను రిజిస్టర్ కవర్ అండ్ సిల్వర్ పేపర్ నేను ఈ బేస్ ని రెడీ చేస్తున్నాను ఇలా మనము ముందుగానే బేస్ ని రెడీ చేసుకొని పెట్టుకొని లేయర్ బై లేయర్ కేక్ ని మనం యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఐసింగ్ వేసాను దాని తర్వాత కేక్ బేస్ దాంట్లోనే కేక్ బేస్లో మనం షుగర్ వాటర్ ఆర్ లేదు అనుకుంటే మనం చెర్రీ సాస్ని యాడ్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ ఆర్ చెర్రీ సాస్ని యాడ్ చేసుకొని మనం ఒక క్రీమ్ లేయర్ వేసి మళ్ళీ మనకి కేక్ని పెట్టేసి మళ్ళీ షుగర్ వాటర్ అండ్ మళ్ళీ ఐసింగ్ అలా వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ నేను త్రీ లేయర్స్ వేసానండి వేసిన తర్వాత చూపిస్తున్న విధంగా నేను బయట పోర్షన్ కూడా నేను పైపింగ్ బ్యాగ్తోనే మొత్తం ఫిల్ అప్ చేసి దాని తర్వాత నేను దాన్ని ఈక్వల్ చేస్తున్నానండి ఇలా ఐసింగ్ చేసుకుంటే మనకి ఐసింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది అండ్ స్మూత్గా కూడా వస్తుంది ఇలా మీకు అవ్వలేదు అనుకుంటే ఒకసారి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి ఏదైనా ఏటీఎం కార్డ్ కానీ లేదు అంటే ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ను తీసుకొని మనం చూపిస్తున్న విధంగా మనం ఐసింగ్ చేసేసుకోవచ్చు మనకి ఈక్వల్గా వస్తుంది మనం బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి మనకి ఈక్వల్గా రాకపోయినా మీరు టెన్షన్ పడకండి కవర్ అవుతుంది చూపిస్తున్న విధంగా మనం మ్యాక్సిమం మనకి ఎంత వీలైతే అంత ఈక్వల్గా ఈక్వల్ గా మనం రిఫ్రిజిరేటర్ లో పెట్టాలండి రిఫ్రిజిరేటర్ లో పెడితే డెకరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని రిఫ్రిజిరేటర్ లో పెట్టిన తర్వాత డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి డార్క్ చాక్లెట్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది దాంట్లో ఒక బైక్ తీసుకొని మనం దీన్ని చూపిస్తున్న విధంగా గ్రేట్ చేయాలండి ఇలా గ్రేట్ చేస్తే మనకి కేక్కి డెకరేషన్ కి యూజ్ అవుతుంది అనమాట దీన్ని కూడా రిఫ్రిజిరేటర్ లో పెట్టేయాలి ఏమంటే లేదు అంటే బయట ఉంటే కరిగిపోతుంది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో మనం పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా డిజైన్ని యూజ్ చేసేసుకోవచ్చండి నేనైతే ఈ డిజైన్ని వేస్తున్నాను మీకు ఏమైనా ఐడియా ఉంటే అది కూడా యూస్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే వీటిని ఫ్లవర్స్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్ ఉంటుంది కదండి ఆ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి టాప్ అండ్ సైడ్స్కి కూడా మొత్తం మనం ఆ డార్క్ చాక్లెట్ తురుముని యాడ్ చేసుకోవడమే అనమాట చూపిస్తున్న విధంగా మొత్తం మనం అప్లై చేసేసేయాలండి మనకి దీంట్లో చెర్రీస్ని వాడాలి నేనైతే రియల్ చెర్రీస్ని వాడట్లేదు నార్మల్గా మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి వాటిని యూస్ చేసి డెకరేట్ చేసేస్తున్నానండి చూసారు కదండి సింపుల్గా ఇంట్లోనే బ్లాక్ ఫారెస్ట్ కేక్ని ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేయండి ఎన్నెలా వచ్చిందని కమెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి